ఈ రోజు మనం ఐవైఎస్ ఫోర్టీన్ లో ఉన్న థర్టీన్ హిడిన్ ఫీచర్స్ చూద్దాం అందరికి నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు ఐ బైట్స్ మీకు ఛానల్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ రావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనందరికీ తెలుసు ఐవైఎస్ ఫోర్టీన్ లో యాప్ లైబ్రరీ అని కొత్త ఫీచర్ వచ్చింది హోమ్ స్క్రీన్స్ అన్ని యాడ్ చేసుకుంటే మిగతా యాప్స్ అన్ని కూడా లైబ్రరీలో కనపడతాయి డిఫరెంట్ కేటగిరీస్ లో కొంతమెంట్స్ అడుగుతున్నారు యాప్ లైబ్రరీ అని ఎలా డిలీట్ చేయాలని యాప్ లైబ్రరీని అయితే మనం డిలీట్ చేయలేము కానీ మనకి ఐ వైఎస్ థర్టీలో ఉన్నట్లుగా మనకి హోమ్ పేజ్ సెటప్ కావాలి అనుకుంటే లాంగ్ ప్రెస్ చేస్తే హోమ్ స్క్రీన్ మీద కింద డాట్స్ ఉంటాయి దాని మీద ట్యాప్ చేస్తే మనం హైట్ చేసిన పేజెస్ అన్నీ కూడా కనపడతాయి సో మనకు కావాల్సిన పేజెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని మీద ట్యాప్ చేస్తే అగెయిన్ డన్ ఆ పేజెస్ కనపడతాయి చివరిలో యాప్ లైబ్రరీ ఉంటుంది సో ఇది మనం డిలీట్ చేయాల్సిన అవసరం లేదు అది ఉంటే మనకి ఇబ్బంది లేదు చివరిలో పడి ఉంటుంది అంతే కదా కావాలి అనుకుంటే మనకు అన్ని పేజెస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నీ కనపడతాయి చివరిలో యాప్ లైబ్రరీ ఉంటుంది అలానే యాప్ మీద లాంగ్ ప్రెస్ చేసామంటే మనకి రిమూవ్ యాప్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద ట్యాప్ చేస్తే డిలీట్ యాప్ రిమూవ్ ఫ్రమ్ హోమ్ స్క్రీన్ ఆప్షన్ వస్తుంది డిలీట్ యాప్ అంటే యాప్ డిలీట్ అయిపోతుంది రిమూవ్ ఫ్రమ్ హోమ్ స్క్రీన్ అంటే హోమ్ స్క్రీన్లో నుంచి యాప్ పోతుంది కానీ యాప్ లైబ్రరీలో ఉంటుంది ఈ విధంగా మనం యాప్ని హైడ్ కూడా చేయొచ్చు రిమూవ్ ఫ్రమ్ హోమ్ స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే ఇలా మళ్ళీ అది కావాలి అనుకుంటే యాప్ లైబ్రరీలో డిక్షనరీ ఇది వచ్చింది దీని మీద లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మళ్ళీ మనం తీసుకురావచ్చు యాప్ని వచ్చింది చూడండి ఇది థర్డ్ పార్టీ యాప్స్కి అయితే మనకి డిలీట్ ఆప్షన్ వస్తుంది అదే స్టాక్ యాప్స్ అంటే ఐఫోన్తో పాటు వచ్చిన యాప్ యాప్స్ చూస్తే దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే రిమూవ్ యాప్ దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూస్తే రిమూవింగ్ ఫ్రమ్ హోమ్ స్క్రీన్ విల్ కీప్ ద యాప్ అని యువర్ యాప్ లైబ్రరీ రిమూవ్ ఫ్రమ్ హోమ్ స్క్రీన్ ఇక్కడ డిలీట్ ఉండదు అదే మన యాప్ లైబ్రరీలోకి వెళ్ళి సేమ్ యాప్ని స్టాక్ యాప్ని దాని లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు డిలీట్ యాప్ వస్తుంది ఆప్షన్ సో అలానే మనం కొత్తగా యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు అవి హోమ్ స్క్రీన్లో కనపడాలా యాప్ లైబ్రరీలో కనపడాలా అనుకుంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి హోమ్ స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే మనకు ఆప్షన్ ఉంటుంది యాడ్ టు హోమ్ స్క్రీన్ యాప్ లైబ్రరీ ఓన్లీ యాప్ లైబ్రరీ ఓన్లీ అంటే మనం ఏ యాప్ అయినా సరే కొత్తగా డౌన్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యాప్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది ఒకవేళ అలా కాదు నాకు కొత్తగా డౌన్లోడ్ చేసిన యాప్ నాకు కనపడాలి అనుకుంటే హోమ్ స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే యాప్ లైబ్రరీలో కాకుండా హోమ్ స్క్రీన్ మీద కనపడుతుంది ఒకవేళ యాప్ లైబ్రరీ ఆప్షన్ ఉన్నా సరే మన యాప్ లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఇక్కడ రీసెంట్లీ యాడ్ అయినది అంటే ఇక్కడ మనం కొత్తగా డౌన్లోడ్ చేసిన యాప్స్ ఇక్కడ కనపడతాయి సో ఒకవేళ మీకు ఆప్షన్ కావాలంటే చూస్ చేసుకోవచ్చు అదేవిధంగా యాప్స్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అవి యాప్ లైబ్రరీలో కనపడాలా లేదా అని మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఇది ఆన్ అయ్యి ఉంటే నేను యాప్ లైబ్రరీకి వెళ్ళానంటే నోటిఫికేషన్స్ కనపడుతున్నాయి చూడండి ఎన్ని మెసేజెస్ ఉన్నాయని ఒకవేళ నేను ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆఫ్ చేశానంటే అక్కడ కనపడవు అలానే కెమెరా యాప్ ఓపెన్ చేస్తే మనం స్క్రీన్ మీద పైకి స్వైప్ చేసినా లేదా ఇక్కడ ఎరూ ఉందని మేడం ట్యాప్ చేసినా సరే స్వైప్ చేయొచ్చు అడిషనల్ కంట్రోల్స్ కనపడతాయి ఆస్పెక్ట్ రేషియో అలానే ఎక్స్పోజర్ సెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ దీని మీద ట్యాప్ చేస్తే మనం ఎక్స్పోజర్ని కంట్రోల్ చేయొచ్చు బ్రైట్నెస్ పెరుగుతుంది చూడండి ఎక్స్పోజర్ పెరిగింది సో మనం ఇదే విధంగా వదిలేస్తే మనకు కావాల్సిన ఎక్స్పోజర్ని సెట్ చేసుకొని మనం కంటిన్యూస్గా షూట్ చేసేటప్పుడు ప్రతిసారి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ ఫీచర్ అన్ని ఫోన్స్లో లేదు ఐవైఎస్ ఫోర్టీన్లో కూడా అన్ని మొబైల్స్లో ఇవ్వలేదు టెన్ఆర్లో లేదు ఎస్సీ ట్వంటీ ట్వంటీలో ఇచ్చారు అలానే మేబీ లెవెన్ లెవెన్ ప్రో లెవెన్ ప్రో మ్యాక్స్లో ఉండొచ్చు ఓల్డ్ మోడల్స్లో ఉందో లేదో నాకు కరెక్ట్గా తెలియదు లేదనుకుంటాం మరి ఒకవేళ మీ ఫోన్లో ఈ సెట్టింగ్ కనపడకపోతే అది మీ ఫోన్లో లేనట్టు మనం సెట్టింగ్స్ చేంజ్ చేయలేము అది మళ్ళీ రాదు ఒకే ప్లేస్లో లేదు ఒకే యాప్జెట్ని ఒకే ఎక్స్పోజర్ సెట్టింగ్లో మనం షూట్ చేయాలి అనుకుంటే ప్రతిసారి చేంజ్ చేయకుండా ఇది ఉపయోగపడుతుంది అలానే యాప్ల్ వాచ్లోకి వెళ్తే వాచ్ ఫేసెస్ ఉన్నాయి దాని వాచ్ ఫేస్ మనం సెలెక్ట్ చేసుకొని ఇది షేర్ చేయాలి ఎవరికన్నా అనుకుంటే షేర్ షీట్ మీద ట్యాప్ చేసి మనం షేర్ చేయొచ్చు ఐవైఎస్ ఫోర్టీన్లో ఫీచర్ ఉంది ఒకవేళ ఈ వాచ్ యాప్ అనేది రిసీవింగ్ వాచ్కి కంపాటబిలిటీ ఉంటే వర్క్ అవుతుంది ఐవైఎస్ ఫోర్టీన్లో మన సిరిని కాల్ చేసినప్పుడు ఫుల్ స్క్రీన్ తీసుకోకుండా కింద బ్యానర్ లాగా వస్తుంది కానీ కొంతమంది కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు వాళ్ళకి ఫుల్ స్క్రీన్ వస్తుంది ఐవైఎస్ ఫోర్టీన్లో కూడా అని అది చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీ మీద ట్యాప్ చేసి కిందకి స్ట్రాల్ చేస్తే సిరీ అని ఉంటుంది దాని మీద ట్యాప్ చేశాక టైప్ టు సిరీ ఆఫ్ చేయాలి అలానే షో యాప్స్ బిహైండ్ సరీ ఇది ఆన్ చేయాలి ఈ రెండు సెట్టింగ్స్ ఎలా ఉంటేనే మనకి బ్యానర్ లాగా వస్తుంది ఏ సెరీ కింద వచ్చింది సో ఇది ఆఫ్ చేయాలి ఇది ఆన్ చేయాలి ఫైవ్ ఫోటోలో మనం మన ఎమోజీస్ని కూడా సెర్చ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెసేజ్ పంపిస్తున్నాను నేను ఫోన్ అని టైప్ చేయగానే ఓన్లీ త్రీ మాత్రమే చూపించింది త్రీ ఎమోజీస్ కనపడుతుంది చాలా ఉంటాయి యాక్చువల్గా నేను ఎమ్ోజి ఐకన్మెట్ ట్యాప్ చేసి సెర్చ్ ఎమోజీ అనే ఆప్షన్ వస్తుంది అందులో ట్యాప్ చేసి ఫోన్ ట్యాప్ టైప్ చేస్తే చాలా ఉన్నాయి చూడండి సో ఇది మనం క్విక్గా రీచ్ అవ్వచ్చు అనమాట మనకు కావాల్సిందని చూస్ చేసుకోవచ్చు అలానే మ్యూజిక్ యాప్లో మనం లిస్ట్ చూస్ చేసుకొని సాంగ్స్ ప్లే చేస్తున్నాం సాంగ్స్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ టెన్ సాంగ్స్ ఉన్నాయి ట్వెల్వ్ సాంగ్స్ ఉన్నాయి సాంగ్స్ అన్నీ అయిపోయాక అయిపోతుంది అలా కాకుండా ఇక్కడ మనకి ఇన్ఫినిటీ కనపడుతుంది చూడండి ఆటో ప్లే దాని మీద ట్యాప్ చేస్తే ఈ సాంగ్స్ అన్నీ ప్లే అయిపోయినా సరే ఆటోమేటిక్గా మనం ఏ సాంగ్స్ అయితే ప్లే చేసామో దాన్ని రిలవెంట్ సాంగ్స్ ప్లే అవుతాయి అలానే నోట్ షాప్లో ఆర్డర్ కంప్లీట్ డ్రాయింగ్ ఉంది ఇక్కడ మనం పెన్సిల్ కనపడుతుంది కదా దాని మీద ట్యాప్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యారో డ్రా చేయాలి డ్రా చేసి నేను అంతే హోల్డ్ చేస్తే పాస్ చేయాలి ఆటోమేటిక్ రికగ్నైజ్ చేస్తుంది అది కంప్లీట్ చేస్తుంది డ్రాయింగ్ని స్ట్రైట్ లైన్ యారో వచ్చింది అలానే సర్కిల్ కూడా ఇంత మామూలుగా ఇట్లా డ్రా చేసామంటే అది పర్ఫెక్ట్ సర్కిల్ కాదు కానీ మనం ఇలా డ్రా చేసి చివరిలో పాస్ చేయాలంతే సర్కిల్ ఆటోమేటిక్ వచ్చింది అలానే ట్రయాంగిల్ కూడా చివరిలో పాస్ చేయాలి కనెక్ట్ అయిన తర్వాత లైన్స్ అలానే స్టార్ అలానే లైన్స్ కూడా ఈ విధంగా అలానే వాయిస్ మెమో సార్ వాయిస్ రికార్డింగ్లో వాయిస్ మెమోస్ ఓపెన్ చేసామంటే మనకున్న రికార్డింగ్స్ కనపడతాయి ఇక్కడ ఆల్ రికార్డింగ్స్ వాచ్ రికార్డింగ్స్ వాచ్ నుంచి మనం రికార్డ్ చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి సపరేట్గా కనపడతాయి కావాలంటే మనం కొత్త ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇది ఐవైస్ ఫోర్టీన్లో ఉంది ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది దాని మీద ట్యాప్ చేస్తే ఫోల్డర్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు మనం రికార్డింగ్స్లోకి వెళ్ళాక ఎడిట్ సెలెక్ట్ చేసుకొని మూవర్ ఉంది మూవ్ మీద ట్యాప్ చేస్తే టెస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా టెస్ట్ ఫోల్డర్లోకి ఆ రికార్డింగ్స్ వెళ్ళిపోతాయి ఐవైస్ థర్టీన్ వరకు మనకి డీఫాల్ట్ బ్రౌజర్ సఫారీనే ఉండేది అంటే మనం ఏదైనా లింక్ మీద క్లిక్ చేసినప్పుడు డిఫాల్ట్గా సఫారీ బ్రౌజర్ అని ఓపెన్ అయ్యేది మనకి క్రోమ్ బ్రౌజర్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ వేరే బ్రౌజర్స్ ఉన్నా సరే కానీ ఐవైఎస్ ఫోర్టీన్లో మనకి వేరే బ్రౌజర్ని కూడా డిఫాల్ట్ బ్రౌజర్గా సెట్ చేసుకోవచ్చు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ ఉంది అనుకుందాం కిందకి స్క్రాల్ చేస్తే మనకి క్రోమ్ యాప్ కనపడుతుంది క్రోమ్లోకి వెళ్ళి డిఫాల్ట్ బ్రౌజర్ యాప్ మనం క్రోమ్ చూస్ చేసుకున్నాము అంటే ఏదైనా లింక్ మీద క్లిక్ చేస్తే డిఫాల్ట్గా క్రోమ్లో ఓపెన్ అవుతుంది మల్టిపుల్ యాప్స్ ఉంటే మల్టిపుల్ బ్రౌజర్స్ కనపడతాయి ఇక్కడ అలానే ఐఓఎస్ ఫోర్టీన్లో మన డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు నేను సఫారీ మీద ట్యాప్ చేస్తే సెటింగ్స్లో సెర్చ్ ఇంజిన్ ఉంది దాని మీద ట్యాప్ చేస్తే గూగుల్ యాహు బింగ్ టో ఇకోజియా ఇది కొత్తగా వచ్చిన ఫోర్టీన్ పాయింట్ త్రీ బేటాలో ఉంది నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను ఫోర్టీన్ పాయింట్ త్రీ బేటా గురించి సో మనం గూగుల్ కావాలంటే గూగుల్ యాహు కానీ బింగ్ కానీ మనం చూస్ చేసుకోవచ్చు కావాల్సిన సెర్చ్ ఇంజిన్ ఐఓఎస్ ఫోర్టీన్లో ఉన్న ఇంకో ప్రైవసీ ఫీచర్ ఏంటంటే మనం యూట్యూబ్ ప్లే చేస్తుంటే ఫోన్లో ఒకవేళ మనం ఆ వీడియోని టీవీలోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే మనం రెండు డివైసెస్ కూడా టీవీ ఫోన్ ఒకే వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉంటే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఫోన్లో ప్లే అయ్యే యూట్యూబ్ వీడియో టీవీలో ప్లే అవుతుంది కానీ రెండు ఒకే నెట్వర్క్లో ఉండాలి అలానే ఫోన్లో ఉన్న అన్ని యాప్స్కి మన హోమ్ నెట్వర్క్కి మన పర్మిషన్ ఇవ్వాల్సిన పని లేదు ఒకవేళ మనం యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు డిఫాల్ట్ అడిగి ఉండి మనం ఇచ్చి ఉంటే మనం చేంజ్ చేసుకోవచ్చు సెట్టింగ్స్లో ప్రైవసీ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ నెట్ లోకల్ నెట్వర్క్ అని ఉంది దాని మీద ట్యాప్ చేస్తే ఇలా మల్టిపుల్ యాప్స్ పర్మిషన్ ఇచ్చింటే అన్ని ఇక్కడ కనపడతాయి మనకి అవసరం లేదు అనుకున్న యాప్స్కి మన నెట్వర్క్కి అంటే లోకల్ నెట్వర్క్కి వైఫై నెట్వర్క్కి మనం పర్మిషన్ టర్న్ ఆఫ్ చేయొచ్చు అలానే సెట్టింగ్స్లో మెసేజెస్కి వెళ్తే ఈ మెసేజెస్లో ఎందుకు వస్తే అన్నోన్ అండ్ స్పామ్ అని ఉంది దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఫిల్టర్ అన్నోన్ సెంటర్స్ అని ఉంది దాన్ని ఆన్ చేశాక నన్ను అని ఉంది అంటే మనకి ఫిల్టర్ అవసరం లేదని ఎస్ఎంఎస్ ఫిల్టర్ ఉంది అది చూస్ చేసుకుంటే ఎలా కనపడుతుందో చూద్దాం నేను మెసేజెస్లోకి వెళ్తే ఈ విధంగా కనపడతాయి ఆల్ మెసేజెస్ నోన్ సెంటర్స్ అంటే మన కాంట్రాక్ట్ లిస్ట్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళ మెసేజెస్ అన్నీ ఇక్కడ కనపడతాయి అన్నోన్ సెంటర్స్ అంటే మన కాంట్రాక్ట్ లిస్ట్లో లేనివి అలానే ట్రాన్సాక్షన్స్ అంటే మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించిన మెసేజెస్ అన్నీ ఇక్కడ కనపడతాయి అలానే ప్రమోషన్స్ మనకి ఏదైనా ప్రమోషన్స్ వస్తుంటాయి కదా ఆ మెసేజెస్ అన్నీ ఇక్కడ కనపడుతుంటాయి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు మనం డిఫరెంట్ కేటగిరీస్లో మెసేజెస్ చూసుకోవచ్చు ఇక్కడ ట్రూ కాలర్ కూడా ఉంది ట్రూ కాలర్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం ఇది వార్నింగ్

నేను ట్రూ కాల్ అనేది యాప్ ఉందిగా నేను వాడను దాన్ని ఆల్రెడీ నేను ఐఐఎస్ ఫోర్టీన్లో ఉన్న టాప్ ట్వంటీ ఫీచర్స్ గురించి సెక్యూరిటీ ఫీచర్స్ గురించి రెండు వీడియోలు చేశాను మీరు చూడకపోతే ఆ వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే సేఫ్ జై హింద్